नमस्ते एंड वेलकम टू ऑफ द रिकॉर्ड आ पार्टी लो उन्नप्पुडु आयनदी नंबर 2 पोजीशन अधिकार पार्टी नेतन्नी गड़गड़लाडिंचिन ट्रैक रिकॉर्ड अयिंदी मारिन राजकीय परिणामालतो पार्टीनी वीडाल्सि वच्चिंदी अंते अप्पटिनुंची आयन ग्राफ पड़िपोयिंदी प्रस्तुतं आयन उन्न पार्टीलो सरैन गुर्तिंपु लेदु अंता आगमागमे मल्ली फाम लोकि रावालनि आयन स्केच वेस्तुन्नारु फ्यूचर प्लान पै वर्कौट चेस्तुन्नारु एवर लीडर एंटा प्लान नागम जनार्दन रेड्डी पेद्दगा परिचयमे अक्कर्लेनि नेता कानी आयन ग्राफ एला पड़िपोयिंदो तेलुसुकोवालंटे ओक्कसारि फ्लाश बैक लोकि वेळ्ळालि టీడీపీ లో ఉన్నప్పుడు నాగం సాదాసీదా లీడర్ కాదు చంద్రబాబు తర్వాత నాగంది నెంబర్ 2 పొజిషన్ అని చెప్పుకోవచ్చు అప్పటి వైఎస్ సర్కార్ను అసెంబ్లీలో ముప్పు తిప్పలు పెట్టిన చరిత్ర ఉంది నాగంకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో ఆయన జాతకం మారిపోయింది తెలంగాణ కోసం ఆయన టీడీపీని వీడాల్సి వచ్చింది పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆమోదం కోసం స్పీకర్ కార్యాలయంలో బైఠాయించి సంచలనం సృష్టించారు నాగం తరువాత తెలంగాణ నగర సమితి పేరుతో పార్టీని స్థాపించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు తెలంగాణ కోసం బలిదానాలు వద్దంటూ వాడవాడలా తిరిగారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ఖాకీ డ్రెస్ వేసుకుని తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు తరువాత రాజకీయ పరిణామాలు మారాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ కోసమని పెట్టిన పార్టీని బీజేపీలో విలీనం చేసి కాషాయ కడువ కప్పుకున్నారైన బీజేపీలో చేరడం అప్పుడు కరెక్ట్ స్టెప్ అనిపించినా ఇప్పుడు నాగం గందరగోళంలో పడ్డారని తెలుస్తోంది బీజేపీలోకి వచ్చి ఆగమాగమైపోయారని ఆవేదంతో ఉన్నారట నాగం ఇలా కాషాయ కండువ కప్పుకోగానే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవిచ్చి నాగంను గుర్తించింది బీజేపీ ఆ తర్వాత లోక్సభ టికెట్ ఇచ్చింది కానీ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు ఆ తర్వాత పార్టీలో నాగం ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది ఎంతలా అంటే బీజేపీ తెలంగాణ శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాగం జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టేసింది జాతీయ కార్యవర్గ సభ్యుని తెలంగాణ బీజేపీ నేతలెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నాగంను లైట్ తీసుకున్నారట బీజేపీ నేతలు ఇదే విషయమై నాగం తీవ్ర మనోవేదనలో ఉన్నారని సమాచారం బీజేపీలో చేరి తప్పు చేశానా అని ఈ సీనియర్ లీడర్ మథన పడిపోతున్నారట ఎన్నికలన్నాక గెలుపోటములు రాజకీయాలన్నాక ఆటుపోట్లు మామూలే సీనియర్ నేతగా దశాబ్దాల అనుభవం ఉన్న నాగం మళ్లీ పుంజుకోవాలని స్కెచ్ చేస్తున్నారట తానేంటో తన సత్తా ఏంటో చాటు చెప్పడానికి ఆయన వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నారని సమాచారం పార్టీతో పెట్టుకుంటే తనకు పెద్దగా ఒరిగేదేమీ లేదని భావిస్తున్న నాగం బీజేపీతో సంబంధం లేకుండా తన సత్తా నిరూపించుకోవాలని అనుకుంటున్నారట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు నాగం చెస్ట్ ఆసుపత్రిని తరలించాలన్న టీ సర్కారు ప్రతిపాదనలు అడ్డుకునేందుకు కోర్టు మెట్లెక్కారు ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడం ద్వారా తెలంగాణ ప్రజల్లో తనకున్న క్రేజ్ ను కాపాడుకోవాలనుకుంటున్నారట ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ లైమ్ లైట్ లో ఉండాలని భావిస్తున్నారట మరి ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి